హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చాకో చిప్స్ చాక్లెట్ కేక్ ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చాలా ఈజీగా చూపిస్తాను అంతేకాకుండా ఫ్రోస్టింగ్ టాపింగ్ విప్పింగ్ క్రీమ్ ఎలా చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూడండి మిస్ కాకండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ డార్క్ చాక్లెట్ని ఒక బౌల్లోకి తీసుకుని బాయిల్ వాటర్లో హీట్ చేసుకోవాలి హీట్ చేసుకుంటే ఇలా పేస్ట్లా అవుతుంది తర్వాత ఒక బౌల్ తీసుకుని హండ్రెడ్ గ్రామ్స్ బటర్ తీసుకుని తర్వాత టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసి బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో చేసుకోవచ్చు లేకపోతే స్పాచ్లా కానీ స్పూన్తో కానీ చేసుకోవచ్చు క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక త్రీ ఎగ్స్ పగలగొట్టుకుని కొట్టుకుని వేసుకోవాలి ఇలా ఎంతసేపు బీట్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుందండి కేకు ఆ తర్వాత చాక్లెట్ని బాయిల్ చేసాం కదా దీంట్లో వేసుకోవాలి వేసుకుని విస్కట్తో కలుపుకోవాలి మొత్తం ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ మైదా హాఫ్ కప్ కోకో పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వెనిలేషన్స్ వేసుకోవాలి వేసుకుని స్పాచ్యులాతో కానీ గరెటతో కానీ మొత్తం అంతా కలుపుకోవాలి క్లాక్ వేజ్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి యాంటీ క్లాక్ వేజ్లో అస్సలు కలపకూడదండి అలా వెనక్కి కలపడం వల్ల కేక్ అనేది అస్సలు ఫ్లఫీగా రాదు గట్టిగా వచ్చేస్తుంది సో మనం ఎంతసేపు కలిపినా క్లాక్ వేజ్ డైరెక్షన్లో మాత్రమే కలుపుకోవాలి ఈ వీడియోలో ఎలా అయితే కలుపుతున్నానో అలాగే కలుపుకోండి ఆ తర్వాత ఒక బౌల్ని తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి బటర్ పేపర్ని వేయాలి బటర్ పేపర్ వేయడం వల్ల ఏంటంటే కేక్ అనేది కింద అంటుకోకుండా వచ్చేస్తుంది సో బటర్ పేపర్ పైన కూడా కొంచెం ఆయిల్ వేయాలి తర్వాత ఈ కేక్ పేస్ట్ అంతా వేసుకోవాలి బబుల్స్ రాకుండా మొత్తం అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ప్లేట్ కానీ స్టాండ్ కానీ పెట్టుకుని ఈ బౌల్ పెట్టాలి తర్వాత మూత పెట్టి థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచాలండి నాకు బేక్ అవడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది కొద్దిగా చల్లారాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది ఇలా పక్కన ఉంచుకుని మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లో టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసి దాంట్లో వన్ ఇంచ్ దాల్చిన చెక్క టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ వేసి కలుపుకోవాలి ఇది పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ తీసుకుని వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఆ తర్వాత బౌల్ తీసుకుని రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని తీసుకోవాలి దీన్ని బాగా బీట్ చేయాలి ఈ బటర్ ఎల్లో కలర్లో ఉంది కదా క్రీమ్ కలర్ వచ్చేంత వరకు అలా బీట్ చేసుకోవాలి దీనికి టైం పడుతుంది ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలా బీట్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా క్రీమ్ కలర్లోకి రావాలి తర్వాత షుగర్ పౌడర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం పౌడర్ అంతా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది కొంచెం గట్టిగా అయినట్లు అనిపిస్తే కూల్ మిల్క్ ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టిన మిల్క్ అవి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఒకేసారి అంతా వేసుకోకూడదండి కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది తర్వాత చాక్లెట్ ఫ్రోస్టింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు హాఫ్ బౌల్ డార్క్ చాక్లెట్ని హీట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి నేను హోమ్మేడ్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తాను దీంట్లో వామ్ మిల్క్ని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ వేసుకుని అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా మిక్స్ అవ్వాక వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చాక్లెట్ కేక్ని ఎలా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం ఈ కేక్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేయాలి నైఫ్తో కానీ థ్రెడ్తో కానీ కట్ చేసుకోవచ్చు నేను థ్రెడ్ యూజ్ చేస్తున్నాను థ్రెడ్ అయితేనే మనకి ఈవెన్గా వస్తుంది ఈజీగా కూడా కట్ అవుతుంది త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫస్ట్ పార్ట్కి షుగర్ సిరప్ని వేయాలి ఇప్పుడు సమానంగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకుంటే నానిపోయినట్టు అయిపోతుంది అలాగని తక్కువ వేసుకుంటే డ్రై అయిపోతుంది కేక్ అనేది సో మనకి సరిపడినంత వేసుకోవాలి ఆ తర్వాత వైట్ క్రీమ్ని డార్క్ చాక్లెట్ క్రీమ్ని ఇలా డెకరేట్ చేసుకోవాలి లేయర్స్లా వేసి ఇలా లేయర్స్లా వేసుకున్నాక చాక్లెట్ పీసెస్ని అండ్ చాకో చిప్స్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సెకండ్ లేయర్ని పెట్టి షుగర్ సిరప్ వేసి సేమ్ ఇందాకలాగానే డెకరేట్ చేసుకోవాలి చుట్టూ కూడా కేక్ క్రీమ్ని అప్లై చేయాలి ఇది చాకో చిప్స్ కేక్ కాబట్టి మనం పైన ఎక్కువ చాకో చిప్స్ వేసుకుని బాగా డెకరేట్ చేసుకోవాలి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి థర్టీ మినిట్స్ అయ్యాక బయటికి తీసుకుని తింటే ఈ కేక్ చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి బయట కొనాల్సిన అవసరం లేదు ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు సేమ్ ఈ కేక్ అయితే బేకరీ టేస్టే వచ్చింది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్